వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా 9 మందిని కొత్త ప్లేసెస్కి గవర్నర్లుగా అపాయింట్ చేయడం జరిగింది. ఆ 9 మందిలో 6 మందిని మాత్రం కొత్తగా అపాయింట్ చేశారు, మిగిలిన 3 ముగ్గురిని మాత్రము ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 6 మంది ఎవరు, 3 ముగ్గురు ఎవరు, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు శ్రీ హరిభావ్ కిషన్ రావు భాగ్డే, ఆయనను గవర్నర్ ఆఫ్ రాజస్థాన్గా అపాయింట్ చేశారు. శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని గవర్నర్ ఆఫ్ తెలంగాణగా అపాయింట్ చేశారు. శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ గారిని సిక్కిం గవర్నర్గా అపాయింట్ చేశారు. శ్రీ సంతోష్ కుమార్ గంగువార్ గారిని గవర్నర్ ఆఫ్ జార్ఖండ్గా అపాయింట్ చేశారు. శ్రీ రమేన్ బిధేకా గారిని గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్గా అపాయింట్ చేశారు. శ్రీ సిహెచ్ విజయశంకర్ గారిని గవర్నర్ ఆఫ్ మేఘాలయగా అపాయింట్ చేశారు. సో ఈ 6 మందిని కేవలం ఇండివిజువల్గా అపాయింట్ చేశారు, అంటే కేవలం గవర్నర్స్గా అపాయింట్ చేశారు. కానీ మిగిలిన 3 ముగ్గురు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొన్ని కొన్ని పదవుల్లో ఉన్నారు, వాళ్లకు మరొక రాష్ట్ర గవర్నర్గా ఆమె అపాయింట్ చేశారనమాట. వాళ్ళ సంగతి చూద్దాం. శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, ఆయన గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ విత్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ తెలంగాణ. ఈయన ప్రజెంట్ ఆయన జార్ఖండ్ గవర్నరు, తర్వాత తెలంగాణ యొక్క అడిషనల్ ఛార్జ్గా ప్రజెంట్ ఆయన పనిచేస్తున్నారు. ఆయనని గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రగా అపాయింట్ చేశారనమాట. తర్వాత శ్రీ గులాబ్ చంద్ కటారియా, ఆయనను యూనియన్ టెరిటరీ చండీగఢ్కు అడ్మినిస్ట్రేటర్గా ఆయన అపాయింట్ చేశారు. ఆయన ప్రజెంట్ చేస్తున్న వర్క్ ఏంటంటే, గవర్నర్ ఆఫ్ అస్సాం అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ పంజాబ్. అంటే ఆయన అస్సాం గవర్నర్గా పనిచేస్తున్న ఆయనను గవర్నర్ ఆఫ్ పంజాబ్తో పాటుగా యూనియన్ టెరిటరీ అయిన చండీగఢ్కు అడ్మినిస్ట్రేటర్గా కూడా ఆయనని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ది శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఆయన ప్రజెంట్ సిక్కిం గవర్నర్గా ఉండినారు. ఆయనను గవర్నర్ ఆఫ్ అస్సాంతో పాటుగా గవర్నర్ ఆఫ్ మణిపూర్కు అడిషనల్ ఛార్జ్గా ఆయనను అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. శ్రీ హరిబాబు కిషన్ రావు బాగ్డే, జిష్ణుదేవ్ వర్మ, ఓం ప్రకాష్ మాథూర్, సంతోష్ కుమార్ గంగువార్, రమన్ ఢేకా, సిహెచ్ విజయశంకర్, సిపి రాధాకృష్ణన్, గులాబ్ చంద్ కఠారియా, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సో ఈ 9 మందికి కొత్త ప్లేసెస్లో గవర్నర్స్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అపాయింట్ చేస్తున్నట్లు ఈ యొక్క ప్రెస్ స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.